నెల్లూరు జిల్లాలో వైసీపీ నిర్మాణకర్తల్లో ఐదుగురులో నేనొక్కన్ని. సీఎం జగన్మోహన్ రెడ్డి నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలంతా ఏం రూప్ అని పిలిచే అంత చనువు, సఖ్యత వారితో ఉండేది. 15 ఏళ్లు వారిలో ఉన్న సంబంధాలను వదులుకొని ఈనాడు నేను వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల వెనుకలు నడిచేదానికి సిద్ధపడ్డానంటే దాన్ని అందరూ నిదర్శనం కింద తీసుకోవాలని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోలువైన రూపమర్ యాదవ్ టీడీపీ నేతలు, కార్యకర్తలను కోరారు. అనేక దశాబ్దాలుగా మిమ్మల్ని పోలంరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, దినేష్ రెడ్డిలు ఏ విధంగా కన్నబిడ్డలుగా చూసుకున్నారో అదే విధంగా వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు కూడా చూసుకుంటారని తెలిపారు. చాలా మంది ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వెళ్లి తనను పక్కన పెట్టేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారని, కానీ వేమిరెడ్డి నన్ను నమ్మారని, అందుకే తానే ఓ నిదర్శనమని ఈ సందర్భంగా రూప్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నన్ను నమ్మిన ప్రభాకర్ అన్న కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వేమిరెడ్డి కుటుంబం నమ్మితే అలాగే ఉంటుందని, మిమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటారని ఆయన తెలిపారు. ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. రకరకాల అపోహలు, రకరకాల అనుమానాలు ఇప్పుడు మాట్లాడినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతరత్ర ముఖ్యమైన నాయకుల్లో మమ్మల్ని అందరినీ పోలవరెడ్డి సీనన్న కానీ, దినేష్ కానీ బాగా చూసుకున్నారు, కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో మాతో ఉన్నారు. మరి ప్రశాంతి మేడం గారు, విపిఆర్ గారు మమ్మల్ని అదే విధంగా చూసుకోవాలా, చూసుకుంటారు లేదని చూసినటువంటి ఒక వ్యక్తిగా, వారితో ప్రయాణం చేసే ఒక వ్యక్తి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణకర్తలలో అతి ముఖ్యమైన 5 మందిలో నేను ఒకటి. 5 మంది జిల్లా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణకర్తలు నేను ఒకటి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అతి ముఖ్యమైన మంత్రులందరూ పేరు పెట్టి ఏం రూప్ అని చెప్పి పిలిచేటటువంటి చనువు, స్వతంత్రం అంత స్థాయి ఉంది నాకు ఆ పార్టీలో. గొప్పగా చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్నా. ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెనక నడిచేదానికి అంతటి దాదాపు 15 సంవత్సరాల కష్టం చేసి ఈ పార్టీలో అందరితో అంత సత్సంబంధాలు కలిగి ఉండి కూడా వారన్నింటినీ వదిలివేసి వీరితో ప్రయాణం చేసి నేను వచ్చానంటేనే అదొక్కటి నిదర్శనం కింద తీసుకోమని అడుగుతున్నా. ఎంతకంటే నేనేమి చెప్పదలుచుకోలేం. ఇప్పటి వరకు గత అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ, పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు కానీ ఏ విధంగా కన్నబిడ్డల్లా చూసుకున్నారో, అంతకంటే నిన్నగా మిమ్మల్ని ప్రభాకర్ కానీ, పార్లమెంట్కి పోటీ చేస్తున్న ప్రభాకర్ కానీ, మీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ప్రశాంతి మేడం కానీ కన్నబిడ్డల్లా చూసుకుంటుందని చెప్పి దానికి చక్కటి ఉదాహరణ నేనే అని చెప్పి చాలామంది పోయి చెప్పారు ప్రభాకర్ణకి. ఎందుకన్నా ఆ రూపం దగ్గర తీస్తున్నావు, ఆ రూపం పక్కన పెట్టేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అయిపోతుంది. కానీ నమ్మిన మాట కోసం, చేయించిన వ్యక్తి కోసం ఏది కూడా లెక్క చేయకుండా నాకు చేయించి భరోసా కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ణ. ఇదొక్క నిదర్శనం మీరు చెప్పదలుచుకొని భవిష్యత్తులో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండెల మీద చేసుకొని నిద్రపోయే విధంగా వారి పనితీరు ఉంటుందనే దాంట్లో ఏమాత్రం అనుమానం, అతిశయోక్తి లేదు, ఉండదు, ఉండబోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.